ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూకే అల్యూమిని ఆడిటోరియంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూకే అల్యూమిని ఆడిటోరియంలో అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీహెచ్పిఎస్ వీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జానబ్ షేక్ మహబూబ్ జానీ, పి అనుపమ, కాల్ధారి రాణి, జి మేరీ రత్నకుమారి, వదలి వెంకట సుబ్బారావు, పట్నాల నాగ వెంకట సత్యనారాయణ, కాటమరెడ్డి సత్యనారాయణలను తమ అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుమారు 5,000 మంది సభ్యత్వం కలిగిన అసోసియేషన్ సభ్యుల వెల్ఫేర్ గురించి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పిఎస్ఎన్పి శాస్త్రి, కోశాధికారి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అవార్డులు పొందినటువంటి సుబ్రహ్మణ్య సరావు గారిని మనం సత్కరించుకోవడం చాలా గర్వకారణించారంటే ఈయన రెండు రూమ్లు ఏమన్నారు ఆయన రూమ్స్ వేస్తే దాంట్లో ప్రతి వారంలో 2-3 రోజులు ఒక స్పెషలిస్ట్ని ఇక్కడ పంపి ఫ్రీ కన్సల్టేషన్ చేయడానికి వారు అంగీకరించిన వారికి కూడా ఈ సమవర్గంగా కృతజ్ఞత తెలియపెట్టుకుంటూ, మరి శేషారెడ్డి గారు కూడా వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. మరి వీసీ గారు అయితే ఆయన కూడా టీచర్ అవడం వల్లనే ఆయన చెప్పింది కూడా, మీరు ఇప్పుడున్న జనరేషన్కి మీరు మార్గదర్శకంగా ఉండాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దయించి మా పెన్షన్ సందర్శోదరులు కూడా మా దగ్గర వచ్చి వారి అవసరాలు తీర్చుకుని మా దాంట్లో మెంబర్ అయ్యి ఉంటే వారికి ప్రతిదీ కూడా మేము ఎవ్రీ మంత్ మాకు 5వ తారీఖుని మ్యాండేటెడ్గా మనం మన కోసం ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో వారి సమస్యలు తెలియపెడితే మేము డీటీఓ గారిని కలిసి చెప్పండి.